అత్యంత నమ్మదగిన ఏసయ్య పవిత్ర నామంలో నేటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలు మీకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నందున దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఆదికాండము 18వ అధ్యాయం 9వ వచనం నుండి ధ్యానిస్తున్నాం. దేవదూతలు అబ్రహామును శారాను సందర్శించారు. వచ్చే సంవత్సరానికి కుమారుడు పుడతాడని దేవుడు అబ్రహాముకు తెలియజేశాడు. శారా నవ్వి తాను నవ్వలేదంటుంది. సత్యాన్ని కప్పిపుచ్చడం అసాధ్యం. దేవదూతలు సొదొమ గొమొర్రా జంట నగరాల వైపు చూస్తూ ఉన్నారు. దేవుడు తాను చేయబోతున్నది అబ్రహాంనకు తెలియజేశాడు. సర్వలోకానికి అబ్రహాము ఆశీర్వాదకరంగా చేయగోరాడు దేవుడు. ఎందుకంటే అబ్రహాము లోకాన్ని దేవుని కొరకు ప్రభావితం చేయగలడని దేవుడు అబ్రహామును గుర్చి ఎరిగి ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో సార్వత్రిక నిబంధన చేశాడు. నేటి వరకు అబ్రహాము ప్రభావం సార్వత్రికంగా నిలిచి ఉంది. అబ్రహాము ఎప్పటికీ లోకాన్ని సార్వత్రికంగా ప్రభావితం చేయగలడని దేవునికి తెలుసు. అబ్రహాముకు దేవుడు సొదొమ గొమొర్రాలను గురించి తెలియజేశాడు. అబ్రహాము ప్రార్థించాడు, విజ్ఞాపన చేశాడు. సాధ్యమైన విధంగా సొదొమ గొమొర్రాలకు రక్షణ కల్పించాలని మొరపెట్టాడు. దేవుడు అతని మొరవిని లోతును రక్షించాడు. దేవునికి అబ్రహాం యొక్క అంతరంగం తెలుసు. దేవుడు మన ఆలోచన వ్యవస్థను, మన భావజాలమంతటిని ఎరిగి ఉంటాడు. మనలను గురించి మనకు తెలిసిన దానికంటే మనలను గురించి దేవునికే ఎక్కువ తెలుసు. ప్రతి మనిషిపై దేవునికి ఎంతో శ్రద్ధాసక్తులున్నాయి. మన మాట, తలంపు, క్రియ ఆయనకు మరుగైంది కాదు. నేటి ఆధునిక లోకం సొదొమ గొమొర్రాలను మించిపోతూ ఉంది. తనకు విధేయులైన వారికైతే ఆయన రక్షణను ప్రసాదిస్తాడు. ఇక ఇందలి సత్యాలను గ్రహించడానికి మనలను మనము సిద్ధపరచుకుందామా? సోదరి సోదరులారా, ఆదికాండం 18వ అధ్యాయం 9వ వచనంతో ప్రారంభం చేసుకుందాము. అబ్రహాము తానెరుగకయే దేవదూతలకు ఆతిథ్యమిచ్చాడు. వారు, నీ భార్య శారా ఎక్కడున్నది అని అడిగారు.
అదిగో గుడారములో ఉన్నది అన్నాడు అబ్రహాము. అందుకు ఆయన అన్నాడు, మీదటికి ఈ కాలంలో నీ వద్దకు నిశ్చయంగా మళ్ళీ వస్తాను. అప్పటికి నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగుతాడు. శారా ఆయన వెనుక ఉండిన గుడారపు ద్వారమందు వింటూ ఉన్నది. తలుపు రంధ్రంలో చెవిబెట్టి శారా జాగ్రత్తగా వింటున్నది. వచ్చినవారు దేవదూతలు అని శారాకు అబ్రహాముకు తెలిసిపోయింది. అబ్రహాము శారా బహుకాలము గడిచిన వృద్ధులు. స్త్రీధర్మము శారాకు నిలిచిపోయింది. శారా అనుకున్నది, నేను బలము ఉడిగిన దానిని అయిన తరువాత నాకు సుఖం కలుగుతుందా? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా. శారా తనలో తానే నవ్వుకున్నది. నాకు కొడుకు పుడతాడా? ఇది సాధ్యమా? శారా నవ్వింది. ఇది ఎటువంటి నవ్వు? దేవుని మాట నమ్మదగిందేనా అనే అనుమానపు నవ్వు. ఇది నా పట్ల నిజంగా జరుగుతుంది అంటావా? అది నవ్వు. ఇది నమ్మదగని నిజం అనుకుని నవ్వింది. ఇది ఎలా నమ్మటం? అందుకే ఈ నవ్వటం. అంతట యెహోవా అబ్రహాముతో అన్నాడు, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవిస్తానా అని శారా నవ్వింది ఎందుకు? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమున నీ వద్దకు తిరిగి వస్తాను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుతాడు. శారా భయపడి నేను నవ్వలేదు అన్నది. ఆయన అవును, నీవు నవ్వావు అన్నాడు. దేవుడు నిలదీసి ప్రశ్నించినప్పుడు శారా భయపడింది. నవ్వలేదని చెప్పి తప్పించుకోసూచింది. అయితే సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం కేవలం అవివేకం. అప్పుడు ఆ మనుష్యులు అక్కడి నుండి లేచి సొదొమ వైపునకు చూచారు. అబ్రహాము వారిని సాగనంపటానికి వారితో కూడా వెళ్ళాడు. వారికి వీడ్కోలు చెబుదామని వారితో ముందుకు కొంత దూరం నడిచాడు. అల్లంత దూరాన సొదొమ గొమొర్రా జంట నగరాలు కనపడుతున్నాయి. చూడటానికి దృశ్యం దూరం నుంచి ఎంతో బాగుంది. అప్పుడు యెహోవా అనుకున్నాడు, నేను చెయ్యబోయే పని అబ్రహాముకు దాచుతానా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమవుతాడు. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడతాయి. యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేసేటట్లు తన తరువాత తన పిల్లలు తన ఇంటివారు నీతి న్యాయములు జరిగిస్తూ యెహోవా మార్గమును గైకొనేందుకు అతడు వారికి ఆజ్ఞాపిస్తాడని అతణ్ణి నేను బాగా ఎరుగుదును. గమనించాలి, దేవుడు సొదొమ గొమొర్రా జంట నగరాలను నాశనం చేయబోతున్నాడు. ఆ సంగతి దాపరికం లేకుండా అబ్రహాముకు తెలియచేస్తున్నాడు. అబ్రహాము లోకములోని సమస్త వంశములపై ఎంతో గొప్ప ప్రభావం చూపుతాడు. తరతరాలకు అబ్రహాము ప్రభావం అశేష జనాంగములపై ఉంటుంది. ఈ రోజు వరకు అబ్రహాము ప్రభావం అలా సార్వత్రికంగా నిలిచిపోయి ఉంది. ఈ నిజం అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. ఈ జరగబోయే విషయం అబ్రహాముకు దాచకూడదు అనుకున్నాడు దేవుడు. అబ్రహాము ఇంటిలో ఎంత క్రమశిక్షణ ఉందో దేవుడు గుర్తించాడు. 20-21 వచనాల్లో దేవుడు తాను ఏం చేయబోయేది చెప్పేస్తున్నాడు. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది. వాటి పాపము బహుభారమైనది. నేను దిగిపోయి నా వద్దకు వచ్చిన ఆ మొర చొప్పున వారు సంపూర్ణముగా చేశారో లేదో నేను చూస్తాను. చేయని ఎడల అదీ నేను తెలుసుకుంటాను. దేవుడంటున్నాడు, ఫిర్యాదు వచ్చింది, విచారణ చేయడానికి నేను వెడుతున్నాను. దేవుడు విచారణ చేయకుండా ఏదీ త్వరపడి చెయ్యడు. దేవుడు చెప్పబట్టి అబ్రహాముకు అర్థమైంది. లేకపోతే దేవుడు పాపాన్ని చూచి ఉదాసీనంగా తటస్థంగా ఉండిపోయాడు అనుకునేవాడేమో. లేదా దేవుడు కఠినుడు, హఠాత్తుగా జంట నగరాలను నాశనం చేశాడు అనుకునేవాడే. అందుకే దేవుడు తన బిడ్డలకు తాను ఏం చేయబోయేది బయలుపరుస్తాడు. దేవుడు బయలుపరచిన సంగతులను బట్టి ఆయన పట్ల మనకు సదవగాహన కలుగుతుంది. అయినా దేవుడు అన్ని సంగతులు చెప్పడు, అవసరమైనంతవరకే చెబుతాడు.
ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళారు. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలోనే నిలిచి ఉన్నాడు. దేవుని సన్నిధిలో అబ్రహాము కనిపెట్టి ఉన్నాడు. అప్పుడు అబ్రహాము సమీపించి అన్నాడు, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేస్తావా? ఇప్పుడు అబ్రహాము లోతును గురించి ఆలోచిస్తున్నాడు. అంతకుముందు ఒకసారి లోతును కాపాడాడు, మరి ఇప్పుడు లోతుకు గొప్ప ప్రమాదం ముంచుకొచ్చింది. లోతు నీతిమంతుడని, రక్షించబడిన వాడని అబ్రహాము నమ్మకం. అందుకే దేవుణ్ణి అడుగుతున్నాడు, నీతిమంతుల మాటేమిటి? చాలామంది ఆ జంట నగరాలలో రక్షించబడిన వారు ఉంటారులే అనుకుంటున్నాడు అబ్రహాము. అబ్రహాము గోజాడుతున్నాడు. ఇది ఉత్కంఠభరితమైన విజ్ఞాపన ప్రార్థన. దేవా, ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే, దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలాన్ని నాశనం చేయక కాపాడవా? 50 మందిని ఆ పట్టణంతో నాశనం చేస్తావా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపటము నీకు దూరమగునుగాక. నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచటం నీకు దూరమగునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చేవాడు న్యాయము చేయడా? అవును, పరమతీర్పరి న్యాయము చేకూర్చడా? బైబులంతా ఇదే సాక్ష్యం వినబడుతుంది. సర్వలోకమునకు తీర్పరి ఎల్లప్పుడూ న్యాయమే తీరుస్తాడు. మానవునిదే అన్యాయం, దేవునిది ఎప్పుడూ న్యాయమే. అప్పుడు దేవుడన్నాడు, సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు గనక నాకు కనపడితే వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాపాడతాను. అబ్రహాము అంతటితో విడవలేదు, అన్నాడు, ఇదిగో ధూళి బూడిదే అయిన నేను ప్రభువుతో మాట్లాడడానికి తెగిస్తున్నాను. 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైతే, 5 తక్కువైనందున ఆ పట్టణమంతా నాశనం చేస్తావా? అందుకు ఆయన అన్నాడు, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనం చేయను. ఈ మాటకు అబ్రహాముకెంతో ధైర్యం వచ్చింది. అతడింకా ఆయనతో మాట్లాడుతూ, ఒకవేళ అక్కడ 40 కనపడతారేమో అన్నప్పుడు దేవుడు, ఆ 40 బట్టి నాశనం చెయ్యను అన్నాడు. అప్పుడు అబ్రహాము అన్నాడు, ప్రభువు కోపడకపోతే నేను మాట్లాడతాను. ఒకవేళ అక్కడ 30 కనపడతారేమో. ఆయన అన్నాడు, 30 నాకు కనపడితే నాశనం చెయ్యను. అందుకు అబ్రహాము అన్నాడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగిస్తున్నాను, ఒకవేళ అక్కడ 20 కనపడతారేమో అన్నప్పుడు ఆయన అన్నాడు, ఆ 20 బట్టి నాశనం చెయ్యను. చిట్ట చివరికి అబ్రహాము అన్నాడు, ప్రభువు కోపపడకపోతే నేను ఇంకా ఒక్కసారే మాట్లాడతాను, ఒకవేళ అక్కడ 10 కనపడతారేమో. దేవుడన్నాడు, సరే, ఆ 10 బట్టి నాశనం చెయ్యను. యెహోవా అబ్రహాముతో మాట్లాడడం చాలించి వెళ్ళిపోయాడు. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. అబ్రహాము పట్టువిడువక ప్రార్థన చేశాడు. అతని విజ్ఞాపన ప్రార్థన దీక్ష ఎంతో గొప్పది. 50 మొదలుపెట్టి 10 వరకు సంఖ్యను తగ్గిస్తూ వచ్చాడు అబ్రహాము. 10 ఇంకా ఎందుకు తగ్గించలేదు అబ్రహాము? ఒకవేళ ఒక్క నీతిమంతుడే ఉంటేనో? అప్పుడు దేవుడు ఆ ఒక్క నీతిమంతుణ్ణి అక్కడ్నుంచి బయటికి తీసుకువెడతాడు గాని పట్టణం నాశనమైపోయేదే. చివరికి అదే జరిగింది.
అతడే నీతిమంతుడు, అతడే లోతు. అబ్రహాము అలా అనుకోలేదు, కాని దేవునికి తెలుసు ఆ జంట నగరాలలో ఒక్కడే నీతిమంతుడు, అతని పేరు లోతు. అందుకే దేవుడు లోతుతో చెప్పాడు, రా బయటికి వచ్చేయి, నీవు వెళ్ళిపోయే వరకు నేను ఈ పట్టణాన్ని నాశనం చేయలేను. యుగాంతంలో జరగబోయే సంఘటన ఈ సందర్భంలో చెప్పక తప్పదు. సంఘం ఈ లోకంలో ఉండగా లోకం మీదికి మహాశ్రమలు రావటానికి వీల్లేదు. ఎందుకని? క్రీస్తు మన పక్షాన తీర్పునకు గురయ్యాడు. అందుచేత రాబోయే తీర్పు సంఘం మీదికి రాదు. శ్రమలు వచ్చినప్పుడు సంఘం ఇక్కడ ఉండదు. సొదొమ గొమొర్రా జంట నగరాలు లోకానికి సాదృశ్యం. ఈరోజున లోకం అచ్చం అలనాటి సొదొమ గొమొర్రాలలాగే ఉంది. ప్రభువు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ సంగతి దేవుడు బయలుపరచలేదు. అయితే ఆయన ఎప్పుడైనా రావచ్చు. నేడో రేపో, ఈ క్షణమో మరుక్షణమో ప్రభువు రావచ్చు. తీతుపత్రిక 2:11-13 వరకు వినండి. సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనకు బోధిస్తున్నది. ఏమని? మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కోసము ఎదురుచూస్తూ ఈ లోకములో స్వస్థబుద్ధితో, నీతితో, భక్తితో బతుకుతూ ఉండాలి. యేసు రాకడ అతి సమీపమై ఉన్నది. ప్రియ సోదరీ సోదరులారా, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించాడో చూడండి. అది ఎట్టి ప్రేమ? మన కోసమై ప్రాణం పెట్టిన ప్రేమ. దేవుని తీర్పు రాకముందే దేవుని పిల్లలమైన మనము ఆయన వస్తాడనే నిరీక్షణను బట్టి ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా మనల్ని మనం పవిత్రంగా చేసుకొని మంచి సాక్ష్యము కలిగి జీవిస్తాము. యేసునందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడు పాపం చేయడు. సోదరుడా, సోదరి, దేవుడు నిన్ను చూస్తున్నాడు. మన భావజీవితాన్ని కూడా ఆయన తేటగా చూడగలడు. దావీదు కీర్తన 139:1-4 వరకు భక్తుడు ప్రార్థన చేస్తూ ఇలా అంటున్నాడు, ఓ దేవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చోవడం లేవటం నీకు తెలుసు. నేను తలంచక మునిపే నా మనసు నీకు తెలుసు. నా నడక, నా పడక అంతా నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నీ నీకు తెలుసు. నా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుసు. యేసు ప్రభు కొండమీది ప్రసంగంలో అన్నాడు, మీ తలమీది వెండ్రుకలు ఎన్నో ఆ లెక్క మీ తండ్రికి తెలుసు. మరో విషయం మీ దృష్టికి తేగోర్తాను. నన్ను గురించి నాకు తెలిసిన దానికంటే దేవునికి ఎక్కువ తెలుసు. ప్రతి వ్యక్తి విషయం దేవునికి ఎంతో శ్రద్ధాశక్తులున్నాయి. మన మాట, తలంపు, క్రియ ఏదీ ఆయనకు మరుగైనది కాదు. సొదొమ గొమొర్రాలను
ఆధునిక లోకం తలదన్నిపోతోంది, దేవుని శిక్ష రాబోతోంది, జాగ్రత్త. మత్తయి శుభవార్త 7:21లో ప్రభువు హితోపదేశం గమనించండి. ప్రభువు ప్రభువు అని నన్ను పిలిచినంత మాత్రాన ఎవడూ పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేసేవాడే ప్రవేశిస్తాడు. మత్తయి శుభవార్త 19:17లో ప్రభువు ఒక యువకునికి చేసిన హెచ్చరిక మనము ఎన్నడూ మరువరానిది. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనవలసిందే. హెబ్రిపత్రిక 5:9లో చెప్పబడినట్లు తనకు విధేయులైన వారికందరికీ యేసు నిత్య రక్షణకు కారకుడు. గనుక వెంటనే యేసు ప్రభువు మాటను శిరసావహించి ఆయనను స్వకీయ రక్షకుడుగా అంగీకరించడమే ఏకైక మార్గం. ఇప్పుడు మనం ఆదికాండం 19:ను ప్రవేశించబోతున్నాము. ఈ అధ్యాయంలో దేవదూతలు లోతును సందర్శిస్తారు, సుదమ గుమర్రాలు ధ్వంసమైపోతాయి. 18 దేవునితో సహవాసం ఉంది, 19 భయానకమైన చిత్తరువు కనిపిస్తున్నది. అబ్రహాము హెబ్రోనులో మమ్రే మైదానములో ఉన్నాడు, ఇక్కడ సుదమలో అబ్రహాము సోదరుని కొడుకు లోతు కాపురమున్నాడు. లోతు తన భార్యతో 2 సోయరును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సుదమ గుమర్రాలను దేవుడు నాశనం చేశాడు. లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఆ తరువాత లోతు అజాగ్రత్తగా ప్రవర్తించి భయంకరమైన పాపంలో పడిపోయాడు. లోతు జీవితం ఆధ్యాత్మికంగా అడుగంటిపోయింది. లోతు నీతిమంతుడే. 2 పేతురు 2:8లో లోతును గురించి ఒక మాట చెప్పబడింది. దేవుడు సుదమ గుమర్రా అనే పట్టణాలను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి దృష్టాంతముగా ఉండడానికి వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన లోతును తప్పించాడు. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టి విన్నవాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడు. లోతు సుదమలో కాపురమున్నాడు. అతని ప్రాణానికి ఆత్మకు అక్కడ ఎన్నడూ సంతోషం లేదు. అతడు సుదమకు రావటంతోటే అతనికి దుర్దినాలు మొదలైనవి. అక్కడ అంతా కోల్పోయాడు. ఈ రోజున రక్షింపబడిన వ్యక్తులెందరో లోతులాగే ఆధ్యాత్మికంగా దివాలా తీసిన వారున్నారు. వేషధారణ సగటు క్రైస్తవుని జీవితంలో చోటు చేసుకుంటున్నది, గనుక జాగ్రత్త. ముగింపులో ఈ పాఠంలోని ముఖ్యాంశాలు మీ దృష్టికి తెస్తాను. 1, అబ్రాం నవ్వాడు. ఇది ఆశ్చర్యంతో కూడిన నవ్వు. 2, శారా నవ్వింది. ఇది అనుమానంతో కూడిన నవ్వు. 3, దేవుడు తన బిడ్డలకు తన చిత్తం బయలుపరుస్తాడు, ఏమీ దాచడు. 4, సుదమ గుమర్రాలు నాశనమయ్యాయి. నీతిమంతులు కనీసం 10 ఉన్నా ఆ పట్టణం నాశనమయ్యేది కాదు. 5, లోతు అన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడే, కనీసం 10 ఆత్మలనైనా సంపాదించలేకపోయాడు. సిగ్గు సిగ్గు. 6, లోతు రక్షించబడినవాడే కాని అంతా కోల్పోయాడు. అతని సహవాసం పరిసరాలు మంచివి కావు. 7, సంఘం ఎత్తబడితేనే కాని భూమి మీదికి భయంకరమైన శ్రమలు రావు. ఈ పాఠం దేవుడు మన ఆత్మల నిమిత్తమై ఆశీర్వదించునుగాక. ప్రార్థన. కృపాభరితుడవైన మా తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. ఈరోజున మేము ఎన్నెన్నో సత్యాలు మీ పాదాల చెంత నేర్చుకున్నాము. నీవు చెప్పిన మాటకు విధేయులమైతే మా ఆత్మలకు ఎంతో క్షేమము భద్రత. ఈ లోకములో మేము ప్రయాణిస్తూ ఉండగా నీవే మమ్మల్ని నడిపించమని, నీ మాట చొప్పున జీవించడానికి కృప మాకు సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు విన్న సందేశం ద్వారా మీరెంతో దీవించబడ్డారని నమ్ముతున్నాం. లోకమంతటిపై అబ్రహాము ఎంతో గొప్ప ప్రభావాన్ని కలిగి ఉన్నాడని, అది సార్వత్రికమని విన్నాం.
సొదొమ గొమొర్రలను దేవుడు చూశాడు. పాపాన్ని చూసినప్పుడు దేవుడు ఉదాసీనంగా ఉండిపోడు, తప్పక చర్య తీసుకుంటాడు. కఠినుడై వ్యవహరించడు, సమయం ఇస్తాడు, సరిదిద్దుకునేటట్టు గద్దిస్తాడు. ఒక దశలో తప్పకుండా చర్య తీసుకుంటాడు. అదే అబ్రహాంకు చెప్పాడు. అబ్రహాం యొక్క సంభాషణలో, విజ్ఞాపనలో అబ్రహాంతో ప్రోత్సాహకరంగా మాట్లాడాడు దేవుడు. దేవుడు బయలుపరిచే సంగతులను బట్టి ఆయన ఎడల మనకు మంచి అవగాహన కలుగుతుంది. దేవుడు తన ప్రజలకు సమస్తము బయలుపరిచాడు. అలాగే అన్నిటినీ దేవుడు మనతో చెబుతాడని అనుకోలేం. దేవుని సన్నిధిలో అబ్రహాము కనిపెట్టి ఆయన యొక్క చిత్తం కొరకు చూస్తూ ఉన్నాడు. దుష్టులతో పాటు నీతిమంతులను కలిపి నాశనం చేయవద్దని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. అబ్రహాము తన బంధువు లోతును గురించి ఆలోచిస్తున్నాడు. అంతకుముందు ఒకసారి లోతును అబ్రహాము కాపాడాడు, మరిప్పుడు లోతుకు ఒక గొప్ప ప్రమాదం ముంచుకొస్తుంది. అబ్రహాము దేవుని సన్నిధిలో గోజాడుతూ వచ్చాడు. ఉత్కంఠభరితమైన ప్రార్థన, విజ్ఞాపన, విశ్వాస యొక్క స్వభావం. దేవుని తీర్పు రాకముందే మనం సిద్ధమై ఉండాలి. సొదొమ గొమొర్రలు లోకానికి సాదృశ్యంగా ఉంటున్నాయి. ఈరోజున లోకం అలనాటి సొదొమ గొమొర్రలాగే ఉంది. ప్రభు ఎప్పుడైనా రావచ్చు. ఆయన రాకడ కొరకు సిద్ధపడదామా? అట్టి కృపను దేవుడు మనకందరికీ దయచేయనుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.